భారత దేశ చారిత్రక శిల్పాలను కాపాడుకోవడం మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉపాధి కల్పన మాతృభాషపై పట్టు ఉన్న ప్రతి ఒక్కరికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయని బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. విశాఖ జిల్లా సింహాచలం ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సుమారు 200 ప్రాచీన విగ్రహాలను విదేశాల నుంచి భారతదేశానికి రప్పించిందన్నారు. రాజంపేటతో పాటు మరికొన్ని జిల్లాల సమస్యలు ప్రజల మనోభావాలను బట్టి నియోజకవర్గాల విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంట్ పార్లమెంట్ అనేది జిల్లాగా ఉండాలన్నది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిపాదన కూడా. కనుక మేము దాన్ని స్వాగతిస్తున్నా. ఇప్పుడు ఏదైతే ఈ కేంద్రాలు ఉంటాయి, అంటే జిల్లా కేంద్రాలు ఉంటాయి, దాని మీద ఏదైతే ప్రజల యొక్క మనోభావం ఉందో వాటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. మార్కాపురం ఒక సెపరేట్ జిల్లా కావాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. ఎందుకంటే చాలా వెనుకబడింది. అండ్ ఏ విషయం మీద అయినా సరే ఒంగోలుకి రావాలంటే దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయాలి. కనుక దీని మీద దృష్టి సారించాలి. అదేవిధంగా రాజంపేటకు సంబంధించి కూడా ఉధృతంగా అక్కడ ఆందోళన జరుగుతుంది. ఎందుకంటే రాజంపేట అనాదిగా వస్తున్నటువంటి కేంద్రం కాబట్టి దాన్ని లేకుండా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విశాఖపట్నంలో కొనసాగితే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.